పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నుండి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. భక్తులతో కిటకిటలాడిన పెద్దపల్లి పట్టణంలోని పలు దేవాలయాలు భక్తి శ్రద్ధలతో తెలుగు ప్రజల ఆది పండుగ తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏకలవ్య ఎరుకల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు. రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని సేవా సమితి నాయకుల విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదక శక్తి సదస్సు వాల్ పోస్టర్ల ఆవిష్కరణ. ఈ నెల 21న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే మాదక శక్తి సదస్సును జయప్రదం చేయాలని మాదక శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ పిలుపు. పెద్ద కళలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నాటబడిన మొక్కల సంరక్షణ బాధ్యతను కళాశాల ప్రిన్సిపల్ తాము సంయుక్తంగా చేపడుతున్నామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకటేష్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేసిన రాగినేడు పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్.